మా మీదను మా పిల్లల మీదను ఈ రక్తాపరాధం ఉండును కాక అని వాళ్ళు పలికినందుకు ఈ శిక్ష వచ్చింది. చెదిరిపోయారు, 19 సంవత్సరాలు శిక్ష అనుభవించారు, తర్వాత దేశం ఏర్పడింది. ఓకే, కానీ ఇప్పుడు ఆమోస్ ఏహెచ్కేల గ్రంథాలలో ఆల్రెడీ చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ సమకూరు వీళ్ళు ఖచ్చితంగా మరి ఆ రక్త అపరాధులు అవుతారు, రక్తాన్ని వాళ్ళ మీద వేసేసుకుంటారు అనేటువంటి మాటను ఎలా తీసుకోవాలి? అంటే చెప్పక ముందే చెప్పేసిండు కదా. అది ప్రవచనం, అంటే జరగబోయేది చెప్పేవి ప్రవచనం కదా. భవిష్యత్ జ్ఞానులు, భవిష్యత్ వక్తలు, భవిష్యత్తు వాక్కు చెప్పేవాళ్ళు. జరగబోయేదాన్ని చెప్పడమే కదా ప్రవక్త పని. అంటే ఈ వచనాన్ని చూసైనా మనం చెదిరిపోకుండా జాగ్రత్త పడాలనుకోలేదు. అది ఎందుకంటే అక్కడ చెప్పి మీ ఇంతకు మీరే చదివారు 1942 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయం ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎట్ల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనుల్లో మరుగు చేయబడిన వాళ్ళు ఇప్పుడు ఎట్లాగైతే సువార్త చెప్తే మన వాళ్ళు వినడం లేదు కదా, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డు అయిపోయాయి. అలాగే వాళ్ళకు కూడా అప్పుడు గుడ్డు అయిపోయాయి. ఓకే 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 సార్.